हाय हेलो वेलकम टू अवर चैनल नेचुरल गा दोरिके गुरुगाकु अलागे गोगाकु पच्चड़ी एला चेसुकोवालो चूपिस्तानु वीडियो स्किप चेयदंडी चाला बागुंटुंदंडी स्टव ऑन चेसुकोनि कड़ाई पेट्टुकोनि इंदुलोकि एन्नि मिरपकायलु ओकेनि मिरपकायलु तीसुकोवाली अदे विधंगा 2 टेबल स्पून धनियालु तीसुकोवाली अदे विधंगा 2 टेबल स्पून दाका पल्लीलु कूडा याड चेसुकोवाली वंत कोंचेम दोरगा मंचि अरमो वच्चे वरकु दोरगा वेयिंचि इवि चल्लारिंचुकोवाली ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అదే విధంగా పొట్టు తీకన వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలండి పొట్టు తీకన వేసుకోవడం వల్ల మనకు మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఇది కొంచెం బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకోవాలి అదే విధంగా ఆవాలు మినపప్పు పచ్చినిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం దోరగా చిటపడలాడిన తర్వాత ఇందులోకి మనము ముందుగా గురిగాకు గోకాకుని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా సో ఈ ఆకును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి బాగా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మరొకసారి మూత ఓపెన్ చేసి ఇలా టర్న్ అవుట్ చేసుకోవాలి ఇలా చేసి మరో 2 నిమిషాలు బాగా ఆకు దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్ కి సరిపడా salt యాడ్ చేసుకోవాలి ఇలా salt యాడ్ చేసుకోవడం వల్ల ఆకుకి కొంచెం salt పడుతుంది తినడానికి చాలా బాగుంటుంది సో ఈ salt వేసి మరొకసారి గరిటతో కలుపుకోవాలి ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు మనము ముందుగా మిక్సీ బట్టి పక్కన పెట్టుకున్న ఈ పొడిలోకైతే ఈ ఆకుని యాడ్ చేసుకోవాలి ఈ ఆకుని యాడ్ చేసుకునేసి ఒక్కసారి మిక్సీ అలా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకున్నామంటే మనకు గోంగూర అలాగే గురుగాకు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మనకు నేచురల్ గా దొరికే ఆకుకూరలు అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి హెల్త్ కి చాలా మంచిది సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్